Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ilanti pani chesara ragilipothunna BJP peddalu janasenani Pawan Kalyan tho jagrataga undalani BJP adhisthanam oka nirnayanniki vachinattu telisindi. Itivala Dillilo BJP jatiya adhyakshudu Nadda tho jarigina bhetilo matladukunna amsalani Pawan bahirgatam chesina sangati telisindi. పొత్తులపై తమ మధ్య ఏం జరిగిందో పవన్ అందరి సమక్షంలో చెప్పారు. రహస్యంగా ఉండాల్సిన అంశాలని పవన్ తన అపరిపక్వతతో బయటకు చెప్పారని, ఇది సరైంది కాదని బీజేపీ భావిస్తోంది. మరీ ముఖ్యంగా నడ్డాతో మాట్లాడిన అంశాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చించినట్లు బీజేపీ అధిష్టానం అనుమానిస్తోంది. మిత్రపక్షమనే ఉద్దేశంతో జనసేనాని పవన్ కళ్యాణ్తో పొత్తుపై నడ్డా వివరంగా చర్చించాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు నిరాకరణకు కారణాలను పవన్తో నడ్డా చర్చించినట్లు బీజేపీ నేతలు వివరించారు. వైసీపీ ఓటు బ్యాంక్ ఎప్పటికీ బీజేపీ జనసేన కూటమి వైపు రాదని, టీడీపీ రాజకీయంగా బలహీనపడితేనే తమకు మంచిదంటూ లెక్కలతో సహా పవన్కు నడ్డా వివరించినట్లు సమాచారం. రానున్న ఎన్నికలలో జనసేన బీజేపీ కూటమి అలాగే వైసీపీ టీడీపీ వేరువేరుగా పోటీ చేద్దామని, ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని పవన్తో నడ్డా చెప్పినట్లు తెలిసింది. జగన్ సర్కార్ వ్యతిరేక ఓటు చీలిపోతే తిరిగి వైసీపీనే అధికారంలోకి వస్తుందని నడ్డాతో పవన్ అన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ టీడీపీలలో అధికారం ఎవరికనేది మనకు అనవసరమని నడ్డా తేల్చి చెప్పారని సమాచారం. అయితే నడ్డా మాటలకు పవన్ మౌనం వహించారని, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లి ఢిల్లీలో ఏం జరిగిందో చంద్రబాబుకు పోసగుచ్చినట్లు చెప్పారని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. మిత్రుడని నమ్మి ఓపెన్గా కొన్ని రాజకీయ అంశాలను పంచుకుంటే వాటన్నింటినీ మోసుకెళ్లి చంద్రబాబుకు చేరవేయడంపై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉంది. పవన్ వైఖరి అర్థం కావడంతో చంద్రబాబుకు ఏవైతే తెలియాలో అలాంటి వాటి గురించే పవన్తో చర్చించాలనే నిర్ణయానికి బీజేపీ పెద్దలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబుకు బీజేపీ అంతరంగాన్ని తెలియజేసే పనిముట్టుగా పవన్ తయారయ్యారని జాతీయ పార్టీ భావన. దీంతో పవన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని విషయాలు పంచుకోకూడదనే అభిప్రాయానికి బీజేపీ అధిష్టానం వచ్చిందనేది వాస్తవం.